Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu tappul meeda tappulu. Kuppamlo TDP scene reverse. Rajakeeyam ante tanu gelavadam, pratyardhulnu odinchadam. Rajakeeyam ante ennikalaku anni rakalaga siddhamga undadam. Tanu gelavadaniki enni cheyalo anni cheyadam. ఎదుటివారిని ఓడించడానికి ఎన్ని చేయాలో అన్ని చేయడం, రాజకీయాల గురించి, రాజకీయాల్లో అసలైన రంగు గురించి, ఈ రాజకీయ వ్యవస్థ గురించి తెలుగు రాష్ట్రాల్లో బహుశా చంద్రబాబు కంటే ఎక్కువ తెలిసిన వారు ఎవరు ఉండరేమో. 45 ఏళ్లుగా రాజకీయాల్లో తలబండిపోయి చానికుడిగా పేరు తెచ్చుకున్నారు. అటువంటి చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో తెలుగుదేశం పార్టీ ఇప్పుడు భయం భయంగా పోరాడుతోంది. ఈ పోరాటంలో కూడా విజయం ఒరిస్తుందో లేదో అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. తెలుగుదేశం పార్టీలో జరుగుతున్న ఓ అంతర్గత చర్చ, వైసీపీలో బాహాటంగా కనిపిస్తున్న ఓ ఆత్మస్థైర్యపు చర్చ, వీటిని కాస్త లోతుగా పరిశీలించి విశ్లేషిస్తే కుప్పం తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఆసక్తికర పరిస్థితులు మనం గమనించవచ్చు. బహుశా ఇటువంటి పరిస్థితులు చంద్రబాబు తన జీవితకాలంలో ఊహించి ఉండరు. కుప్పంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా. కుప్పం మున్సిపాలిటీ గెలుచుకోవడం వైసీపీకి అత్యంత పెద్ద లక్ష్యం. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పని అయిపోయింది. ఇక రాష్ట్రంలో ప్రజలందరూ వైసీపీతోనే ఉన్నారు, జగన్తోనే నడుస్తున్నారు అని రాష్ట్రమంతా చాటి చెప్పడానికి, పనిలో పనిగా తెలుగుదేశం నాయకుల ఆత్మస్థైర్యం దెబ్బతీయడానికి, మళ్లీ ఇప్పుడిప్పుడే పుంజుకోకుండా చేయడానికి ఈ కుప్పం మున్సిపాలిటీలో విజయం వైసీపీకి బాగా పనికి వస్తుంది. అందుకే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నేతృత్వంలో వైసీపీ బృందం గెలుపు వ్యూహాలను పక్కాగా అమలు చేస్తోంది. దీని నుంచి తప్పించుకోవడం కుప్పం తెలుగు తమ్ముళ్లకు సాధ్యం కావడం లేదు. ఈ విషయం పక్కన పెట్టి కుప్పం మున్సిపాలిటీని ఎలాగైనా గెలుచుకోవడం టీడీపీకి అవసరం. ఆ పార్టీలో ఆత్మస్థైర్యం దెబ్బతినకుండా ఉండాలన్నా రాష్ట్ర మొత్తం ప్రజల్లో ఆ పార్టీ ఉనికి పట్ల ఒక దృఢమైన నమ్మకం పెరగాలన్నా, పార్టీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నుంచి కాస్త బయటపడాలన్నా కుప్పం మున్సిపాలిటీలో మంచి ఆధిక్యంతో తెలుగుదేశం గెలవడం చాలా ముఖ్యం. కానీ అక్కడి పరిస్థితులను చూస్తే చంద్రబాబు చేసిన తప్పులు రాజకీయంలో సహజంగా ఎదురయ్యే కొన్ని దశల వల్ల టీడీపీ దెబ్బతినే పరిస్థితి కనిపిస్తోంది. అవి ఏమిటంటే, 1989 నుంచి చంద్రబాబు కుప్పంలో ఎమ్మెల్యేగా గెలుస్తూ వస్తున్నారు. మెజారిటీ కూడా సరాసరి 40,000 నుంచి 45,000 పైగానే ఉంటుంది. ఆయన గెలుపు కోసం అక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు పెద్దగా సీరియస్ గా పనిచేయాల్సిన అవసరం లేదు. ఎన్నికలకు 10-15 రోజుల ముందు ఇంటింటికి వెళ్లి పార్టీ తరఫున ప్రచారం చేసి, అమ్మ ఓటు వేయండి, మన చంద్రబాబు పోటీ చేస్తున్నారు, ఓటు వేయండి అంటూ చాలా సింపుల్ గా ప్రచారం చేసుకుంటే చాలు. పోల్ మేనేజ్మెంట్ చేయాల్సిన పని లేదు. ప్రత్యర్థితో బీభత్సంగా తలపడాల్సిన పని లేదు. ప్రత్యర్థి ఏదో చేస్తారనే అవసరం లేదు. కానీ ఇటువంటి పరిణామాలతో కుప్పంలో తెలుగుదేశం నాయకులు పరిణితి చెందలేదు. రాజకీయంగా పూర్తి స్థాయిలో ముదిరిపోలేదు. కేవలం సాధారణ ఎన్నికల నిర్వహణ, సాధారణ ఎన్నికల ప్రక్రియకు మాత్రమే అలవాటు పడ్డారు. ఇంటింటి ప్రచారం, ఓపెన్ టాప్ వెహికల్పై ప్రచారం, 4 మాట్లాడడం, ప్రత్యర్థి పార్టీలను తిట్టడం, అంతవరకే వారు నేర్చుకున్నారు. 4 దశాబ్దాలుగా అక్కడ అలా నడిచిపోయింది. కానీ ఇప్పుడు సీఎం జగన్ సీరియస్ ఆదేశాలతో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట ఎంపీ మిథున రెడ్డి, ఎంపీ రెడ్డప్పల నేతృత్వంలో వైసీపీ నాయకులు కావచ్చు, అధికార యంత్రాంగం కావచ్చు, గతంలో లేని విధంగా పక్కా స్ట్రాటజీ అమలు చేస్తున్నారు. 2017 నంద్యాల ఉప ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ పనిని వ్యూహాలకు దీటుగా గతంలో చంద్రబాబు అమలు చేసిన పోల్ మేనేజ్మెంట్లకు ఏమాత్రం తీసుకుని విధంగా ఒక రకంగా చెప్పాలంటే వాటికి ఎన్నో రెట్లు మించి కుప్పంలో ప్రస్తుతం పెద్దిరెడ్డి టీం అమలు చేస్తోంది. కానీ ఇప్పుడు వైసీపీ అమలు చేస్తున్న స్ట్రాటజీలను ఎదురొడ్డి నిలబడడం కుప్పంలో తెలుగుదేశం పార్టీ వల్ల కావడం లేదు. వాటిని భయం మనుషులో దాగి ఉన్న కామన్ సెన్స్ ను బయటికి తీసుకువస్తుంది. సావు భయం కసిపించినట్లు వాటిని భయం కూడా మనిషికి గెలుపు పాఠాలు నేర్పుతుంది. కానీ ఇన్నాళ్లు కుప్పంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు అందరూ సేఫ్ పొలిటికల్ జోన్ లో ఉన్నారు. అక్కడ నుంచి బయటికి వచ్చి డేంజర్ జోన్ లోకి ఎంటర్ అయ్యి దాన్ని ఛేదించడం వాళ్ళు నేర్చుకోలేదు. కానీ ఇప్పుడు ఛేదించాల్సిన అవసరం ఏర్పడింది. పోల్ మేనేజ్మెంట్ క్రిటికల్ సిచ్యుయేషన్ లో ఉన్నప్పుడు ఛేదించాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. ప్రత్యర్థి పార్టీలు వేసి అనూహ్యమైన ఎత్తువడలను తట్టుకుని మరీ నిలబడాల్సిన అవసరం వచ్చింది. కానీ అవి ఏవీ కుప్పంలోని తెలుగుదేశం పార్టీ నాయకులకు చేతకావు. దీన్ని ఆయుధంగా వాడుకున్న అధికార పార్టీ కుప్పం నాయకుల్ని అక్కడికే పరిమితం చేసి వాళ్లకు పాఠాలు నేర్పడానికి పోల్ మేనేజ్మెంట్ చేయడానికి వెళ్లిన నిమ్మల రామానాయుడు, పులివర్తి నాని, అమర్నాథ్ రెడ్డి లాంటి నాయకులను బయటికి పంపించేశారు. సో ఇప్పుడు కుప్పంలో నాయకులకు పెద్ద దిక్కు లేకుండా పోయింది. పోల్ మేనేజ్మెంట్ పాఠాలు లేవు. ప్రత్యర్థి పార్టీ చర్యలను అడ్డుకునే ప్రణాళికలు లేవు. అవి ఏమీ లేక కుప్పంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఇప్పుడు డేంజర్ గేమ్ లో చిక్కుకుని కొట్టుమిట్టాడుతున్నారు. సో ఈ పరిణామాలు అన్ని గమనిస్తే చంద్రబాబు చేసిన తప్పు చాలా సింపుల్ గా కుప్పంలో నాయకులకు వాటిని భయం లేకుండా చేయడం, తన సొంత నియోజకవర్గంలో నాయకులకు, ఇతర నియోజకవర్గాలు 2017 నంద్యాలలో జరిగిన ఉప ఎన్నిక గాని, ఆ తర్వాత మొన్న జరిగిన తిరుపతి ఉప ఎన్నికలకు గాని, అంతకు ముందు జరిగిన ఉప ఎన్నికలకు
వాటి భయంతో టీడీపీ పోరాడిన ఉప ఎన్నికలకు కుప్పం నాయకులను పంపించి ఉంటే వాళ్లకు కొన్ని పాఠాలు తెలిసేవి. కానీ సొంత నియోజకవర్గ నాయకులను అటువంటి పోరాటాలకు చంద్రబాబు పంపలేదు. సో వాళ్లకు ఇప్పుడు అనుభవం లేక, పొలిటికల్ పాఠాలు మైండ్ లో లేక, ఏమి చేయాలో తెలియక కొట్టుమిట్టాడే పరిస్థితి వచ్చింది. అందుకే కుప్పంలో తెలుగుదేశం పార్టీ ఆశలు అటు ఇటుగా ఊగుతున్నాయి. వైసీపీ సంబరాలు చేసుకోవడానికి సిద్దమవుతోంది. అర్థమయ్యే ఉంటుందిగా కుప్పంలో ఈ ఎన్నికల్లో ఏం జరగబోతోందో.